హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ ముగ్గురిని ఇంటికి పంపించాడట. మరి ఎవరు ఆ ముగ్గురు? ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినప్పటికీ వినకుండా విద్యుత్ను నిలిపివేసిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారట. హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ డివిజన్లో అల్లాపూర్ సెక్షన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ఉప కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న లైన్మెన్, జూనియర్ లైన్మెన్లు విద్యుత్ నిలిపివేసిన కారణంగా అధికారులు సస్పెండ్ చేశారట. రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే అందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అవసరాలకు సరిపడా విద్యుత్ను ప్రసారం చేస్తూ ఎక్కడా కోతలు విధించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గతం కంటే విద్యుత్ సరఫరా పెరిగిందని, అయినప్పటికీ కొందరు అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు, విద్యుత్ సరఫరాపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. అటువంటి పనులకు పాల్పడే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించినప్పటికీ వినకుండా ఆ ముగ్గురు వ్యవహరించిన తీరుతో సీఎం ఆగ్రహం చెంది వారిని సస్పెండ్ చేశారట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బేరం టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బేరం టీవీ.